ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో మీరు చాలా వరకు చేశారు కదా. అవును ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఫ్యామిలీ మూవీస్. అవును అన్ని 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 సక్సెస్ చూసారా ఈవెన్ నవ్వు అటువంటి సినిమా ఇద్దరు పెళ్ళాలన్నా కూడా సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయింది పెళ్ళం ఊరెడితే అనే సినిమా కూడా బాగా సక్సెస్ అయింది. ఆయన తీసింది శుభలగ్నం సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది. అందులో రోజా తండ్రిగా మరి చేశారు కదా. అవును అవును ఆ సినిమాతో అసోసియేట్ అవ్వడం ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి ప్రాజెక్ట్స్లో మీరు మీరు ఇన్వాల్వ్ అవ్వడం వాట్ ఈస్ యువర్ అసోసియేషన్ విత్ ఎస్వి కృష్ణారెడ్డి గారు? ఏ లేదు అసలు ముందు కృష్ణారెడ్డి గారు నాకు ఎవరో ముందు తెలియదు. నేను విచిత్ర ప్రేమ అనే సినిమా అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు గ్యాప్ ఇచ్చేసాను సినిమాలకి. ఎందుకంటే అప్పట్లో కొన్ని ఆపర్చునిటీస్ వచ్చి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయిన ఇవన్నీ ఉన్నాయి. దాంతో కొంచెం మానసికంగా మనకి సినిమా పడదేమో మనకి ఎందుకు లేమని నేను జాబ్ చేస్తుండేవాడిని ఆర్టీసీలో అకౌంటెంట్గా ఉండేవాడిని. సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండి సినిమా వైపు రాలా. కానీ ఒకసారి కోట శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి రేపు ఏమిటి పొజిషన్ అంటే ఖాళీగానే ఉన్నాను సండే కదా ఆఫీస్ కూడా లేదని చెప్పాను. సో నువ్వు ఒకసారి వస్తే బాగుంటుంది ఎస్వి కృష్ణారావు గారు కృష్ణారెడ్డి గారు అని ఒక కొత్త డైరెక్టర్ గారు ఆయన మాయలోడు అనే సినిమా తీస్తున్నారు అందులో ఒక వేషానికి ఏదో అనుకుంటుంటే నువ్వైతే బాగుంటుందని నాకు అనిపించి నేను ఆయనతో చెప్పాను తప్పకుండానండి మనం ఒకసారి చూద్దాం ఆయన్ని అని చెప్పి అన్నారు. అందుకని నువ్వు ఒకసారి వస్తే బాగుంటుంది అని సినిమాయే వద్దనుకుంటున్నప్పుడు మళ్ళీ ఇంకా ఎందుకు మళ్ళీ అందులో అడుగు పెట్టడం దేనికి వద్దులేమని అనుకున్నాను నేను. కానీ మళ్ళీ అతను సెకండ్ టైం ఫోన్ చేసి లేదు లేదు నువ్వు వస్తేనే బాగుంటుంది ఏదో మన ఇద్దరం మీట్ అయినట్టు ఉంటుంది కదా కనీసం రా ఒకసారి మా అని చెప్పి చెప్తే సరే అని వెళ్తే ఒక లొకేషన్లో షూటింగ్ జరుగుతుంది 12 గంటల ప్రాంతాలకు వెళ్ళాను. లంచ్ అవర్లో వేరే లొకేషన్కి షిఫ్టింగ్ కూడా ఉందన్నమాట. సో ఆ టైంలో నన్ను ఈయన పరిచయం చేశాడు ఆ లంచ్ టైంలో. అయ్యో తప్పకుండా సార్ బాగా షూట్ అవుతారు ఈయన అని చెప్పేసి ఆ వేషం ఈయన వేయిద్దాం అన్నారు. అక్కడికి నేను హెసిటేట్ చేస్తూనే ఉన్నా ఎందుకులేండి వద్దు అని చెప్పేసి అంటే కాదు కాదు చేయండి అని చెప్పేసి అప్పటికే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు కూడా పాపం ఆయన కూడా యూనిట్లో కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత ఆయన పెద్ద కమెడీని అయ్యాడు అనుకోండి తర్వాత సరే తీరా ఎందుకు అవన్నీ తర్వాత ఒక 2 o'clock స్టార్ట్ చేసింది 6 o'clock అయిపోయింది 4 hours 5 scenes ఉంటాయి ఆ 5 scenes అయిపోయాయి లొకేషన్ ఒకటే కాబట్టి పెద్దగా టైం పట్టలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు ఏమండి శర్మ గారు సినిమా చూశారండి ఇంకా లేదు సార్ అండి ఏం చూడబోవడం ఏంటండి బలేవాళ్ళే మీ వేషం చాలా బాగా పేలింది జనం కూడా బయటకు వస్తూ ఎందుకలాగా అని అనుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మేము ఏదైనా సినిమా చేయాలన్నా కూడా డిస్కషన్స్లో ఏదన్నా దివాకర్ బాబు గారు రైటర్ ఏదన్నా చెప్తే ఎందుకలాగా అని రీజన్ అడగటం మాకు కూడా ఆ మాట అలవాటు అయిపోయింది అంత బాగా పాపులర్ అయింది చూడబోవటం ఏంటంటే ఆ మొరనాడే వెళ్ళి చూశా. సో జనం బాగా గుర్తుపడుతున్నారు బాగా ఇది అంటున్నారంటే ఆ సినిమా దగ్గర నుంచి మళ్ళీ కొంచెం సినిమా వైపు మొగ్గటానికి ఆశ చిగురించింది. అప్పటి నుంచి మంచి మంచి సినిమాలు వచ్చాయి నాకు అంతకుముందు వేటిన దానికంటే అంతకుముందు మంచి వేషాలు వేశాను విచిత్ర ప్రేమలో చాలా పెద్ద వేషం అది రాజేంద్ర ప్రసాద్ గారి ఫాదరు అది మంచి సబ్జెక్టు. సో అది ఫెయిల్ అయ్యేటప్పుడు కొంచెం అప్సెట్ అయ్యానమాట నేను అంటే 1 month ఆడింది అది. సో అప్సెట్ అయ్యి నేను ఉన్నాను కానీ ఈ సినిమాతో మళ్ళీ బ్రేక్ వచ్చి అక్కడి నుంచి ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రతి సినిమాలోను పెళ్ళాం ఊరెడితే అనే సినిమా దాకా ప్రతి సినిమాలోనూ నాకు ఏదో క్యారెక్టర్ ఇచ్చారు బాగా ఎంకరేజ్ ప్రేమకు వేళాయిరాలో కూడా ఉందండి ప్రేమకు వేళాయిరా ప్రేమకు వేళాయిరా జేడి సౌందర్య అవును సౌందర్య అన్నపూర్ణ గారు నేను కాంబినేషన్ అందులో మై లోడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాపెస్ట్ మూవీస్ ఇన్ ఎస్విస్ లిస్ట్ అవునా మై లోడ్ ఇంకా ఉన్నది దానికంటే శుభలగ్నం ఎక్కువ అనుకుంటున్నాను నేను శుభలగ్నానికి ఇంకా మంచి గుర్తింపు వచ్చింది తర్వాత ఎమలేల మామూలు సినిమా కాదు అది ఎంత హిట్ అది అట్లాగా అన్ని హిట్ సినిమాలు లేదండి న్యూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారని విన్నాను నేను అది వచ్చిన నా దగ్గర ఉన్న చిన్న డ్రాబ్యాక్ రీమేక్ పార్ట్ 2 లాగా తీస్తున్నారు అని చెప్పి ఆయన ఆల్రెడీ చేసిన మూవీ ఏది టైటిల్ పాత సినిమానే మళ్ళీ పార్ట్ 2 లాగా తీస్తున్నారు ఇప్పుడు అది ట్రెండ్ కదా అలా కాదండి అంటే ఒక
టీవీ సీరియల్కి ప్లాన్ చేశారు శుభలగ్నం సెకండ్ కంటిన్యూషన్. ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీతో క్లోజ్ చేశారు కదా సినిమా, ఆ తర్వాత పిల్లలు పుట్టడం, అక్కడి నుంచి పిల్లల మీద కథ ఎడితే సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరినీ మళ్ళీ అకామిడేట్ చేస్తాను అనుకున్నారు, కానీ అది మెటీరియల్స్ కాలేదు. అది అట్లాగా యమలీలు కూడా అనుకుంటున్నారు చేద్దామని. అట్లాగా ఆయన ఒకసారి పరిచయం అయ్యి ఒకసారి ఇదైతే చాలా మంచి మనిషి అండి ఆయన, కంటిన్యూ చేస్తారు ఆయన, అసలు మర్చిపోడు ఆయన, సార్ వెరీ గుడ్ జెంటిల్మెన్. అంటే కొంతమంది డైరెక్టర్స్ కి కొన్ని క్యారెక్టర్స్ సెంటిమెంట్లు కూడా ఉంటాయి, అది కూడా ఉండొచ్చు, బాగా హిట్ అయిందని చెప్పి కంటిన్యూ చేస్తుంటారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అవునవును.